తెలంగాణలో దిశ హత్యాచార ఉదంతంతో ఏపీ ప్రభుత్వం ఆగమేఘాలపై అమల్లోకి తెచ్చిన దిశ చట్టం 2019పై దేశవ్యాప్తంగా హర్షం వ్యక్తమవుతోంది. ఇలాంటి చట్టాన్ని దేశమంతా అమలు చేయాలనే డిమాండ్స్ వినిపిస్తున్నాయి. అత్యాచారం చేయాలనే ఆలోచన వస్తేనే వెన్నులో వణుకు పుట్టేలా కఠిన చట్టాలు తేవాలని మెదక్లో పలువురు ప్రముఖులు అభిప్రాయపడుతున్నారు. దిశ హత్యాచార ఘటన నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పదునైన చట్టం తీసుకువచ్చింది. మహిళలపై అత్యాచారం చేస్తే ఉరిశిక్ష పడేలా ప్రతిపాదించిన చారిత్రాత్మక బిల్లును ఏపీ అసెంబ్లీ ఆమోదించింది. దీని ప్రకారం నేరాన్ని నిర్ధారించే ఆధారాలు ఉన్నప్పుడు 21 రోజుల్లోనే తీర్పు వెల్లడిస్తారు. అత్యాచారాలు, లైంగిక వేధింపులను అడ్డుకోవడానికి కేంద్రం తీసుకువచ్చిన నిర్భయ, ఫోక్సో వంటి చట్టాల కంటే పటిష్టంగా ఈ చట్టాన్ని రూపొందించారు. ఇక దీనిపై మెదక్లో పలువురు హర్షం వ్యక్తం చేస్తున్నారు. దిశ లాంటి ఘటనలు లాంటివి పునరావృతం కాకుండా దేశవ్యాప్తంగా కఠిన చట్టాలు అమలు చేయాలని డాక్టర్ అనురాధ అన్నారు. తల్లిదండ్రులు మగపిల్లల విషయంలో పలు జాగ్రత్తలు తీసుకోవాలని, అత్యాచారం అనే ఆలోచన వస్తేనే వెన్నులో వణుకు పుట్టేలా చట్టాలు తేవాలన్నారు. అత్యాచారాలపై కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు దృష్టి సారించి కఠిన చర్యలు అమల్లోకి తేవాలని బీజేపీ కిసాన్ మోర్చా మెదక్ జిల్లా అధ్యక్షుడు నందారెడ్డి అభిప్రాయపడ్డారు. అదేవిధంగా మహిళలపై నేరాలకు పాల్పడితే ఉరిశిక్ష వేసేలా చట్టం రూపొందించాలని బీజేపీ నాయకురాలు లక్ష్మీ శైలజ అన్నారు. మహిళలు కూడా అభద్రతా భావంతో ఉండకుండా చిన్న అనుమానం వచ్చినా తల్లిదండ్రులకు లేదా పోలీసులకు సమాచారం ఇవ్వాలని సూచించారు. మీద అఘాయిత్యాలు అవ్వడానికి ముఖ్య కారణం అవుతుంది. ప్రతి చోట ప్రభుత్వాలు ఏవైతే ఉన్నాయో చొరవ తీసుకొని మహిళల మీద నేరాలు తగ్గే దిశగా ఎవరైతే అఘాయిత్యానికి పాల్పడ్డారో వారి మీద వెంటనే ఉరిశిక్షకు అమలు చేయాలి. దీన్ని ప్రతి రాష్ట్రంలో కూడా అమలు జరగాలి. ఏకగ్రీవ తీర్మానం జరిగి దేశమంతటా మహిళలకి భద్రత ఏర్పాటు చేయాలి. కేసుకి స్పందించి ఏపీ గవర్నమెంట్ ఏదైతే బిల్లు పాస్ చేశారో 21 డేస్లో మరణశిక్ష అనేది చాలా హర్షణీయమైనది. ఇది ప్రతి ఒక్క స్టేట్లో కూడా యావత్ భారతదేశంలో రావాలని నేను కోరుకుంటున్నాను. ఇదే విధంగా మనము ఇటువంటి ఒక్క దిశ కాకుండా రోజుకు ఎంతమంది దిశలు బలి అవుతున్నారో దీని ఇంటెన్సిటీ, ఈ ప్రాబ్లం ఇంటెన్సిటీ మనం అందరూ ఐడెంటిఫై చేసి బయటకు వచ్చి ప్రతి ఒక్కరు కూడా దీన్ని కండెమ్ చేసి, అంటే దీన్ని మనము ఎవరు ప్రోత్సహించడం లేదు, ఎనీ పార్ట్ ఆఫ్ ద సొసైటీ కూడా ఎవరు ప్రోత్సహించడం లేదు అనే విషయం మనం అందరూ కూడా గట్టిగా నిలబడితే 100% ఈ క్రైమ్ రేట్లో మనం ఏదైనా మార్పు చూడొచ్చు అని నేను కోరుకుంటున్నాను. అంతేవిధంగా ఆడపిల్లలు ఎంత జాగ్రత్తగా ఉండాలో మగపిల్లలను కూడా మనం అదేవిధంగా పెంచాలి. ఇది తప్పు అనే విషయం మనం చెప్పుకుంటూ తల్లిదండ్రి కానీ టీచర్స్ కానీ ప్రతి ఒక్క మన సొసైటీలో ఈ సెక్స్ ఎడ్యుకేషన్ అనేది కరెక్ట్గా వాళ్ళకి ఇచ్చుకుంటూ మనం ఏది ప్రాపర్ ఏది ఇంప్రాపర్ అనేది వాళ్ళకి తెలియచెప్పి వాళ్ళ హార్మోన్స్ కానీ ఏవైనా కూడా ఏ ప్రాబ్లం వాళ్ళకు ఉంటుందో ఆ మగపిల్లలకు. దిశ హత్య చాలా బాధాకరమైనటువంటి ఒక విషయం. ఈ విషయంలో నిజంగా గిట్ట ఇక్కడ తెలంగాణ ప్రభుత్వాన్ని కానీ అదేవిధంగా పోలీసు వాళ్ళని కానీ నేను అభినందిస్తున్నా. ఎందుకంటే ఇది సమాజంలో జరుగుతున్నటువంటి ఒక క్రూర మృగాల చాచలు అనేటువంటి ఒక విషయాన్ని గిట్ట నేను గుర్తు చేస్తూ నిజంగా గిట్ట ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏదైతే ఉన్నదో దిశ చట్టం తీసుకొచ్చి అక్కడ నిజంగా గిట్ట ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి కానీ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కానీ అక్కడ ఉన్న ఎమ్మెల్యేలందరూ గిట్ట ఏకగ్రీవ తీర్మానం చేసినందుకు వాళ్ళని అభినందిస్తున్నా. అదే చట్టాన్ని మన తెలంగాణ ప్రభుత్వం తీసుకోవాల్సినటువంటి ఒక అవసరం ఉందన్నటువంటి ఒక విషయాన్ని కూడా నేను గుర్తు చేస్తున్నా. దాంతోపాటు ఇక్కడ జరిగినటువంటి ఒక ఎన్కౌంటర్ కానీ దిశను అత్యాచారం చేసినటువంటి ఒక వ్యక్తులను చేసినటువంటి ఒక ఎన్కౌంటర్ గురించి గిట్ట మన మారుమూలు గ్రామాలలో కానీ తండాలలో కానీ స్కూళ్లలో కానీ